ఎన్నికలు రెండు వార్డులో 31, 61 వార్డులు జరగడం అందరికీ తెలిసిందే. ఓ ప్రత్యేక పరిస్థితుల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, వైసీపీ రెండు ఏకమైపోయాయి. కుమ్మక్క రాజకీయాలు ఆడుతున్నాయి. ఇద్దరు కూడా దొంగల దొంగలు రాజ్యం పంచుకున్నట్టు ఒక వార్డు పంచుకుందామన్న కుట్రని జనసేన భగ్నం చేసింది. రెండు వార్డుల్లో కూడా జనసేన అభ్యర్థులు పోటీ చేయడం, మార్పుకి పిలుపునివ్వడం ప్రజలందరూ కూడా ఎంతో ఆస్వాదిస్తున్నారు. అలాగే వైసీపీ తన దుర్మార్గపు ఎత్తుగడలు వేస్తూనే ఉంది. నిన్న విజయసాయిరెడ్డి గారు వచ్చి అనేక ప్రలోభాలు పెట్టి విచిత్రమైనటువంటి వేషధారణతో ఆయన మాట్లాడడం చాలా హాస్యాస్పదం. పంచగ్రామాల సమస్యని అర్జెంటుగా పరిష్కరిస్తామంటారు, అంటే ఎలక్షన్ ఉండేటప్పుడే గుర్తొచ్చిందా మీకు? ఈ 2.5 సంవత్సరాల్లో పంచగ్రామాల గురించి మీరు ఏం చేశారు? 100 గజాల లోపు ఉన్న వాళ్ళు ఇల్లు రిపేర్ చేసుకున్నా వచ్చి మీ టౌన్ ప్లానింగ్ వాళ్ళు అడ్డుతున్నారు, అది ఏ రోజు మీరు అడ్డుకోలేకపోయారు. ఈ రకమైనటువంటి మోసపూరితమైనటువంటి పాలన ఇంకెన్నాళ్ళు సాగదు. అలాగే జీవీఎంసీ ఎన్నికల సందర్భంగా ఆస్తి పన్ను పెంచమని చెప్పారు. గెలిచిన వెంటనే ఆస్తి పన్ను అనేక 200% రెట్లు ఎక్కువ పెంచారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. మీరు మీ ఎన్నికల విధానంలో మీరు బ్యూరోక్రసీని కానీ పోలీస్ యంత్రాంగాన్ని ఎలాగ మిస్యూజ్ చేస్తున్నారో కూడా గమనిస్తున్నారు. విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయడానికి మీరు రాలేదు. విశాఖపట్నం పాలిట శాపంలో తయారైంది మీ పాలన. ఇక్కడ భూ కబ్జాలు అయితేనేమి, గంజాయి సాగు అయితేనేమి, అలాగే లిక్కర్ మాఫియా అయితేనేమి, ఇసుక దందాలు అయితేనేమి, రాజధాని పేరిట ఇక్కడ ఉన్నటువంటి సిటీ ఆఫ్ డెస్టినీ అనే నగరం ప్రసిద్ధిగాంచిన ఈ నగరంలో ఉన్న ఆస్తులన్నీ కూడా తాకట్టు పెట్టి అమ్ముతున్నారు. ఈ మధ్యకాలంలోనే మీ సెటిల్మెంట్లని మీ ముఖ్యమంత్రి ఏ రకంగా అడ్డుకట్ట వేశారో మాకు తెలియదు కాదు. విజయసాయిరెడ్డి గారు, మీరు 61వ వార్డులో వచ్చి కాకమ్మ కబుర్లు, కళ్ళబుల్లి కబుర్లు చెప్తే నమ్మే స్థితిలో ఈ ప్రజలు లేరు. కాబట్టి ఇవన్నీ కట్టుబెట్టండి. జనసేన ప్రజలందరికీ విజ్ఞప్తి, మార్పుకి నాంది పలకండి. డబ్బిచ్చి కొనుక్కుంటాం మేమన్నటువంటి ఆలోచనతో ఉన్నారు, దాన్ని తిప్పికొట్టండి. వైసీపీ పాలన మీద రిఫరెండంగా మీరు తీసుకోండి. పవన్ కళ్యాణ్ గారు ఆశీర్వదించి దీవించి ఒక మంచి వ్యక్తుల్ని ఈరోజు మార్పు కోసం ఇక్కడ వార్డు అభ్యర్థులుగా నిలబెట్టడం జరిగింది. ఇది రాష్ట్ర పంతా కూడా ఈ వార్డు వైపే చూస్తుంది. ఇక్కడి నుంచే మార్పుకు నాంది పలుకుతుంది, చరిత్ర ఇక్కడి నుంచే ప్రారంభమవుతుందని అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. థ్యాంక్ యూ.